మర్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులోకి ఎంటర్ అవుతూనే పూజిత వచ్చిందా రాలేదా అనుకుంటూ ఆడవాళ్లు కూర్చునే వరుస వైపు చూశాడు మనోజ్. అక్కడ పూజిత కనిపించకపోయేసరికి, నిన్న తాను విషయం తాగుతానంటూ అనవసరంగా బెదిరించానా అనిపించింది మనోజ్కి. నిరుత్సాహంగా రెండో వరుసలోకి చూశాడతను. అంతే, వెంటనే నివ్వెరపాటుతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ పూజిత లేదు కానీ మనోజ్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఆత్రిజ కూర్చునుంది. ఆత్రిజని హఠాత్తుగా ఇలా క్లాసులో ఊహించని మనోజ్ కంగు తిన్నాడు. డోర్ దగ్గర నిలబడ్డవాడల్లా అట్నుంచి అటే పారిపోదామనుకొని గబక్కున వెనక్కు తిరిగాడు. కానీ అతన్ని చూస్తున్న ఆత్రిజ వెంటనే కుర్చీలో నుంచి లేచి, హాయ్ మనోజ్, కమాన్ అని ఆమెది పిలుపు వినిపించేలా అరిచింది. అంతే, వేరే దారి లేక నిదానంగా ఆమె దగ్గరికి నడిచాడతను. నిన్న మా ఫ్రెండ్ చెబితే నేను నమ్మలేదు. సో నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్నావన్నమాట, దేనికి? నాకోసమేనా అని వక్రంగా చూస్తూ అడిగింది ఆత్రిజ. ఆమె దేన్నో ఎత్తి చూపుతున్న విషయం అర్థమైంది మనోజ్కి. అది నేను అంటూ ఏదో చెప్పాలని చూశాడు మనోజ్. ఇట్స్ ఓకే మనోజ్, అందరూ మన మాటల్ని వినడం నాకు నచ్చదు. మనం ఎమోషనల్ అయ్యి వీళ్ళకి ఫ్రీ మూవీ చూపించడం ఎందుకు గాని బయటకు పదా అని అతనికి మాత్రమే వినిపించేలా అని క్లాసుల నుంచి సరసరా బయటకు నడిచింది ఆత్రిజ. ఆత్రిజ ఇక్కడికి వచ్చిందంటే ఆమెకి పూజిత విషయం తెలిసిపోయి ఉంటుంది. ఎవరు చెప్పుంటారు? పూజిత చెప్పేసిందా అని ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఆత్రిజ వెంట నడిచాడు మనోజ్. వాళ్ళిద్దరూ డోర్ దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా అప్పుడే లోపలికి వస్తున్నారు సుధీర్, పూజిత. ఎదురుగా ఆత్రిజని మనోజ్ని చూడగానే ఉలిక్కి పడుతూ వెయ్యబోయిన అడుగుని వెనక్కు తీసుకుంది పూజిత. సుధీర్ పరిస్థితి అలానే ఉంది, కానీ ఆత్రిజ మాత్రం స్థిరంగా వాళ్ళిద్దరి వంక చూస్తూ, మీరు మనోజ్ వాళ్ళింట్లో ఆ రోజు ఆ రోజు రాత్రి మనోజ్ మీతోనే కదా బయటకు వచ్చాడు? డెఫినెట్లీ ఎస్. ఏంటి, మీరెప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లోనే ఎదురవుతూ ఉంటారేంటి అని నిలదీస్తున్నట్టుగా అడిగింది. గుచ్చుతున్నట్టుగా చూస్తున్న ఆత్రిజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అంటే అని ప్రశ్నార్థకంగా అంది పూజిత. ఏమి తెలియనంటున్న పూజిత సుధీర్ల ముఖల్ని చూడగానే తాను క్షణం క్రితం అపోహపడినట్టుగా వాళ్ళు ఆత్రిజతో ఏం మాట్లాడలేదని గ్రహించాడు మనోజ్. వెంటనే పూజితని కవర్ చేయాలన్న ఉద్దేశంతో, ఆత్రిజ అంటూ ఏదో చెప్పబోయాడు మనోజ్. జస్ట్ వెయిట్ మనోజ్ అని పూజితకి దగ్గరగా వచ్చింది ఆత్రిజ. మీ పేరు? ఏదైతే నాకెందుకు? సమెక్స్, ఎక్స్ గారు. నేనేమన్నానో మీకు అర్థం కాకపోయినా మీరేం చేశారో చేస్తున్నారో మాత్రం నాకు బాగా అర్థమైంది. చూసుకుందాం ఎవరేం గెలుచుకుంటామో అని చిటికేస్తూ, కమాన్ మనోజ్ అంటూ మనోజ్ చేయి పట్టుకొని బరబరా బయటకు లాక్కెళ్ళిపోయింది ఆత్రిజ. ఆత్రిజ మాటలు సగం సగం అర్థమవుతుండగా ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగింది పూజిత. సరిగ్గా అప్పుడే వెనక్కి తిరిగి పూజితని చూశాడు మనోజ్. ఓ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళ నిండా ప్రేమ, ఆమె కళ్ళ నిండా విస్మయం, సుధీర్ కళ్ళ నిండా అయోమయం. కారులో ఇబ్బందిగా కూర్చుంటూ, ఆత్రిజ అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు మనోజ్. నా ప్రాబ్లం కాదు మనోజ్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ముందు. ఆ అమ్మాయి మీ ఫ్రెండ్కి సిస్టర్ కదా, ఆ రోజు నాతో బయటకు వస్తానని చెప్పి దానికి పార్టీ ఇవ్వడానికి వెళ్ళావు. ఈరోజు దానికోసం ఆడవాళ్ళ బట్టలు కుట్టడం నేర్చుకుంటున్నావా అని కోపం వెటకారం కలగలిపి అడిగింది ఆత్రిజ. ఆమెలో కోపం బస్సున పొంగిపోతున్నా స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు, రోడ్డుని చూస్తున్న ఆమె కళ్ళు మాత్రం చేస్తున్న పనిలో నిమగ్నమై ఉన్నాయి.
ఆత్రిజ మాటల్లో పూజిత మీద వినిపించిన అగౌరవానికి మనోజ్ మనసులో కోపం కస్సున లేచింది. దాన్ని అంచుకుంటూ కొంచెం మర్యాదగా మాట్లాడు ఆత్రిజ అని సీరియస్గా అన్నాడు. మర్యాద ఎవరు ఎవరికివ్వాలి మనోజ్? నేను నీకా, నువ్వు నాకా, మనం దానికా అని పౌరుషంగా అడిగింది ఆత్రిజ. పూజిత విషయాన్ని ఆత్రిజకి నిదానం మీద చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని నచ్చచెప్పాలనుకున్నాడు మనోజ్. ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంటే అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. ఘనచారిలా ఊగిపోతూ, దానికే మర్యాద ఇవ్వాలి, దాని పేరు పూజిత, ఇక నుంచి అది ఇది అనకు. ఈ విషయం గురించి నేనే నీకు చెప్దామనుకున్నాను, కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నేను పూజితని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఒక్కసారిగా ఆవేశంగా అన్నాడు మనోజ్. మనోజ్ మాటలకి నివ్వెరపోతూ సడన్ బ్రేక్ వేసి కారు ఆపింది ఆత్రిజ. వెంటనే తేరుకుంటూ మనోజ్ వైపు తిరిగి, ఓహో ఇప్పుడు అర్థమైంది, నేను ఫోన్ చేసినా నీకోసం మీ ఇంటికి వచ్చినా నన్ను నెగ్లెక్ట్ చేస్తుంటే నాది జస్ట్ అనుమానమేమో అనుకున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే అన్నమాట. సరే, ఇంతవరకు వచ్చిందని నువ్వే అంటున్నావుగా. ఇంతవరకు వచ్చాక నన్ను కాదని దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని కసిగ్గా అంది ఆత్రిజ. నువ్వు చూసేదేంటి? పెళ్లి చేసుకోవాల్సింది నేను. నేను వద్దు అంటుంటే ఇంకా నువ్వేం చేస్తావు? అయినా పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోతున్నారు, ఇంకా మనమెంత? వెళ్ళి ఈ విషయం మీ డాడీతో చెప్పుకో, నేను మా బామ్మతో చెప్పేస్తాను అని రోషంగా అన్నాడు మనోజ్. ఏంటి, ఆటలుగా ఉందా? అంత నీ ఇష్టమేనా? అయినా నాకేం అవసరం మా డాడీతో చెప్పుకోవడానికి? నీ వేషాలన్నీ మీ బామ్మతోనే చెప్తాను, నువ్వు దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను అని అతని వైపు కార్ డోర్ తీసింది ఆత్రిజ. నడి రోడ్డు మీద కార్ ఆపి డోర్ ఎందుకు తీసిందో అర్థం కాక అయోమయంగా కారులో నుంచి బయటికి అటూ ఇటూ చూశాడు మనోజ్. అలా దిక్కులు చూస్తావేంటి? ముందు నా కారులో నుంచి దిగు, నాతో ఛాలెంజ్ చేశావుగా, నా కారులో ఎలా వస్తా అని ఉక్రోషంగా అందామే. ఆత్రిజ మాటలకి షాక్ అవుతూ పౌరుషంగా కారులో నుంచి దిగుతూనే డోర్ని కాల్తో ఒక్క తన్ను తన్నాడు మనోజ్. డోర్ పెద్ద శబ్దంతో మూసుకోవడంతో వెంటనే కార్ని రెయ్యన ముందుకు పోనిచ్చింది ఆత్రిజ. కొన్ని సెకండ్లు కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. తర్వాత తేరుకొని అటూ ఇటూ చూసి అని కోపంగా బూట్ కాలుతో రోడ్డుని ఒక్క తన్ను తన్నాడు. అది ఊరికి పులిమేర. సిటీ బస్సులు, సర్వీస్ ఆటోలు, కనీసం ఏ వాహనాలు తిరగని ఊరు చివరి ప్రదేశం. అతనితో ఛాలెంజ్ చేసి అతన్ని కావాలని ఊరు చివర పడేసి వెళ్ళిపోయిన ఆత్రిజ పెద్ద బ్రహ్మరాక్షసిలా అనిపించింది మనోజ్కి. పెళ్లి చూపుల రోజు కాపోయే మామగారైన సుందరరామరాజు గారిని ఆత్రిజ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు మనోజ్. ఆయన ఆత్రి మహాముని కూతురు అని చెప్పాడు. ఇప్పుడు మనోజ్కి ఆమె రూపం మహాముని కూతురుగా కాదు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కూతురిలాగా అనిపిస్తుంది. చుర్రుమంటున్న ఎండల్లో వచ్చిన దారిలోనే వెనక్కి నడుస్తూ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి అతని అన్నయ్య శంకర్కి ఫోన్ చేశాడు మనోజ్. అదే సమయానికి పూజిత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో కూర్చుంది, కానీ ఆమె ఆలోచనలన్నీ మనోజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫెకాల్టీ చెప్పుతున్నది ఆమె చెవుల దగ్గరే ఆగిపోతుంది. ఆత్రిజ వెళ్తూ వెళ్తూ విసిరిన ఛాలెంజ్లోని గూఢార్థం గురించే ఆలోచిస్తూ ఎటో చూస్తుంది పూజిత. ఆమె అధీనంలో లేని మనసు ఆమె చర్యల్ని కూడా పరాధీనం చేస్తుంది. వైట్ బోర్డ్ మీద ఉన్న మార్కర్ అక్షరాల బదులు ఆత్రిజ తల విసురుతో ఛాలెంజ్గా పలికిన "చూసుకుందాం ఎవరం గెలుచుకుంటామో" అన్న మాటల్ని నోట్బుక్లో రాసుకుంది పూజిత. ఆత్రిజ గురించి ఆలోచించి
మార్నింగ్ సెషన్ క్లాస్ అయిపోయే సమయానికి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిశ్వసించింది పూజిత. సిటీలోని వీధుల్ని వేడి పొగలొదిలే మోటార్ వాహనాలతో నిండి చిక్కబడుతున్నాయి. మనోజ్ శంకర్లు ఉన్న 5-స్టార్ హోటల్ గది చల్లగా నిశ్శబ్దంగా ఉంది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు మనోజ్. నీతో పర్సనల్గా చాలా మాట్లాడాలి. ఇంటికొద్దు, హోటల్లో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత కిటికీలో నుంచి దిక్కులు చూస్తున్నావేంట్రా అని విసుగ్గా అడిగాడు శంకర్. మనోజ్ మానసిక స్థితిని ఊహించిన వాడిలా రూమ్లోకి రాగానే ఆల్కహాల్ మంచింకి ఆర్డర్ ఇచ్చాడతను. ఏంట్రా అసలేమైంది, ఊరి చివర పిచ్చి పట్టిన వాడిలా ఈ తిరుగులేంటి అని మనోజ్ని అడుగుతుంటే, ఈ లోపల రూమ్ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు, అవన్నీ టీపాయ్ మీద పెట్టి రూమ్ బాయ్ని పంపేశాడు, ఆల్కహాల్ని 2 గ్లాసులలోకి పంపి సోడా కలిపాడు శంకర్. రోడ్ని వెహికల్స్ని సీరియస్గా చూసింది చాలు గాని రా ఓ పెక్కేసి మాట్లాడుకుందాం అంటూ మనోజ్ పక్కకొచ్చి నిలబడ్డాడు శంకర్. శంకర్ ముఖంలోకి ఒకసారి తీక్షణంగా చూసి గబగబా టీపాయ్ దగ్గరకు వెళ్ళి గ్లాస్ ఎత్తి గటక్కున మొత్తం తాగేసి అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు మనోజ్. ఒక్క పెగ్గునే 10 సార్లు మెల్లగా తాగే మనోజ్ ఒక్కసారిగా గ్లాస్ ఖాళీ చేయడంతో కంగారుగా, రే మనోజ్ ఏంట్రా ఏమైందిరా అని మనోజ్ భుజం మీద చెయ్యేసి ప్రేమగా అడిగాడు శంకర్. అప్పటి వరకు రోబోల నిశ్చలంగా ఏదో లోకంలో ఉండిపోయిన మనోజ్కి ఈ 10 రోజుల్లో జరిగిన సంఘటనలు, అతనికి కలిగిన చిత్రమైన మానసిక ఉద్వేగాలు, వాటికి తోడుగా గమ్మత్తైన పరిస్థితులు అన్నీ ఒకదాని వెంట మరొకటి గుర్తుకొచ్చాయి. అంతే, దుఃఖం తన్నుకు వస్తుంటే శంకర్ భుజం మీద తల వాల్చి బావురుమంటూ ఏడ్చేశాడు మనోజ్. అది చూసి శంకర్కి ఇంకా కంగారు వచ్చింది. మనోజ్, రే మనోజ్ ఏమైందిరా, నిన్నిలా ఎప్పుడూ చూడలేదు, అసలేమైంది చెప్పరా అని ఆతృతగా అడిగాడు శంకర్. అప్పటికే మత్తెక్కిన మనోజ్ ముక్కుని ఎగపీల్చుతూ, చెబుతాన్రా చెప్తాను, ఆ కాత్రిజ లేదు అంటూ చెయ్యిని వెనక్కి చూపించాడు. కాత్రిజనా, కాత్రిజ ఎవర్రా అని మనోజ్ చేయి చూపించిన వైపు చూస్తూ అంతలోనే జవాబు తట్టినవాడిలా, ఓ కత్రిజ అంటే మన ఆత్రిజనారా అని అనుమానంగా అడిగాడు శంకర్. ఆ మాటకి మనోజ్ తోక తొక్కబడిన తాచులా కస్సుమన్నాడు. మన కాదన్నయ్యా, మన కాదు, అది మన కాదంతే. అదేం చేసిందో తెలుసా, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి నడి రోడ్డు మీద వదిలేసిందిరా. దాన్ని నేనెలా వస్తానరా అక్కడి నుంచి, అసలు నేనెలా వస్తాననుకుందిరా అని ఆత్రిజ మీద కోపంతో కింది పెదవిని పైపళ్ళతో లోపలికి కొరికేసుకుంటూ అన్నాడు మనోజ్. శంకర్ కళ్ళు పెద్దవి చేసి, అయితే నిన్నక్కడ వదిలేసింది ఆత్రిజనా? ఆత్రిజ అంత పని చేసిందా? మరి నేను అక్కడ అడిగితే చెప్పలేదేమ్రా అని అడిగాడు. మళ్ళీ బోర్ మన్నాడు మనోజ్. ఏం చెప్పనురా, ఎలా చెప్పను, ఓ ఆడపిల్ల నాతో ఆడేసుకుందని చెప్పనా, నాతో సవాల్ ఇసిరిందని చెప్పనా, ఎలా చెప్పనురా అని ఊగిపోతూ అన్నాడు మనోజ్. ఆడుకుందా, సవాల్ ఇసిరిందా అంటూ నోరు వెళ్ళబెట్టాడు శంకర్. అవునరా, సవాల్ ఇసిరింది, ఆ పూజితకి తాలెలా కడతావో చూస్తానని సవాల్ ఇసిరిందిరా ఆ రాకాసి కాత్రిజ అంటూ శంకర్ మీదకి బరువంతా మోపి వాలిపోయాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే శంకర్కి బుర్ర గిర్రున తిరిగింది. వెంటనే నిండుగా ఉన్న మందు గ్లాస్ని గటగటా తాగేసి, ఈ పూజిత ఎవర్రా అని తికమక పడుతూ అడిగాడు శంకర్. పూజిత ఎవరా, పూజిత మన పూజిత అన్నయ్య, మన సుధీర్ చెల్లి మన పూజిత అని పెదవులు సన్నగా విడదీసి చిరునవ్వుతో చెప్తూ గుండెల మీద అరచేత్తో రాసుకున్నాడు మనోజ్. ఆ మాటలకి కనుబొమ్మలెత్తి ఓ క్షణం మనోజ్ వంక చూసి వెంటనే గ్లాస్లో ఇంకొంచెం మందేసుకొని గటగటా తాగేశాడు శంకర్.
మనోజ్ తాగిన మత్తులో రివర్స్లో ఏమైనా చెప్పాడేమో అన్న సందేహంతో నువ్వు తాళి కట్టాల్సింది ఆత్రిజకి కదరా. నువ్వు ఆత్రిజకి తాళి ఎలా కడతావో చూస్తానని పూజిత సవాల్ ఇసిరిందా అని సందేహం నివృత్తి కోసం అడిగాడు శంకర్. శంకర్ అంటున్నది వింటున్నే ఒక్క ఊదుటున సోఫాలో నుంచి లేచిపోయాడు మనోజ్. నేను ఆత్రిజకి తాళి కట్టడమేంటి, పూజితకి నా పూజితకి తాళెలా కడతానో ఆ ఆత్రిజ చూస్తుందంట. నాతో పందెమా ఆ ఆత్రిజకి అంటూ ఆవేశపడిపోయాడు మనోజ్. నుంచున్న మనోజ్ని కూర్చోబెడుతూ కూల్ మనోజ్ కూల్ అని, అసలు పూజితకి నువ్వెందుకు తాళి కడతావు, ఏంటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా, కొంచెం సరిగ్గా చెప్పరా అని బుర్రగోక్కుంటూ అడిగాడు శంకర్. ఏహే నీకేది అర్థం కాదురా, ఇప్పుడు పూజిత ఉందా, పూజితని నేను నన్ను పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చేస్తానన్నానా, అంతే. నా గొంతు పట్టుకొని నువ్వంటే నాకు ఇష్టం మనోజ్, నువ్వు చేస్తానని బెదిరిస్తే నేనే నిన్ను చంపుతానందా. మేమిద్దరం లవ్ చేసుకుంటుంటే ఆ విషయం మన బామ్మకి చెప్పి నా పని పాడతాను అంటందేంట్రా ఈ కత్రిజ అని మైకం నిండిన కోపంతో విషయాన్ని పిచ్చి పిచ్చిగా చెప్పాడు మనోజ్. కనీసం ఊహించను కూడా ఊహించలేని ఈ విషయాన్ని రెప్పవాల్చకుండా, గుక్కమింగకుండా, పిక్క కదంచకుండా బిగుసుపోయి వింటున్నాడు శంకర్. ఆత్రిజని పెళ్లి చేసుకోబోతున్న మనోజ్ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఆ ఏసీ గదిలో కూడా ఉక్కిరిబిక్కిరిగా ఫీల్ అయ్యాడు శంకర్. ఇదంతా నిజంగా నిజమేనా, తాగిన మత్తులో పడిన తికమకో, మళ్ళోసారి అడిగి తెలుసుకుందామనుకున్నాడు శంకర్. రే మనోజ్, ఇప్పుడు పూజిత నిజంగా నీ పీక పట్టుకుందా, నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తే తనే నిన్ను చంపేస్తానందా అని తాను అడుగుతున్న ప్రశ్నని సరిచేసుకుంటూ నిదానంగా అడిగాడు శంకర్. ఆ మాటలకి తన్మయ అస్వస్థతో సోఫాలో వెనక్కి చెరబడుతూ అవునన్నట్టుగా తల ఊపాడు మనోజ్. నువ్వు పూజితని పెళ్లి చేసుకోకు అని చెప్పిందా ఆత్రిజ అన్నాడు శంకర్. ఆత్రిజ పేరు వినగానే కళ్ళు పెద్దవి చేసి ఆవేశంగా ముందుకు వంగాడు మనోజ్. అతని భావవేశాన్ని గమనించి వెంటనే నీ మీద కనీసం జాలి కూడా లేకుండా ఆ ఆత్రిజ రాకాసి నిన్ను ఎక్కడో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది అంతేనా అని మనోజ్ ఆవేశాన్ని కూల్ చేయడం కోసం ఆత్రిజ మీద నెగిటివ్గా అన్నాడు శంకర్. మనోజ్ ఆవేశం చల్లార్తున్నట్టు కొంచెం కొంచెంగా సోఫాలో మళ్ళీ వెనక్కు జారబడ్డాడు. బాటిల్లోని మందుని రెండు గ్లాసులోకి పోసి ఒకదాన్ని మనోజ్ చేతికిస్తూ, ఒరే మనోజ్, ఇంతకీ నువ్వు చెప్పిందేంటి, పూజిత చాలా మంచిది, నువ్వంటే చాలా చాలా ఇష్టం, అందుకే పీక పిసికి చంపేస్తానంది ఆత్రిజ రాకాసి, ఆమెకి నువ్వంటే పగ ప్రతీకారం, అందుకే నీ మీద బామ్మకేవేవో చెప్పి నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది, ఇంతేనా అని అడిగాడు. కానీ శంకర్కి తెలుసు ఇదే విషయాన్ని ఇలాగే ఎవరినైనా అడిగితే ఇష్టముంటే పీక ఎందుకు పీసుకుతారు, పగ ప్రతీకారం ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటారు అంటారని. అలాగే అతను అడిగిన దానికి మనోజ్ కూడా కాదు అంటాడేమోనని అతని ఆశ. కానీ మనోజ్ చేతిలోని గ్లాస్ని నోటికి ఆనించుకొని ఓ గుక్క తాగి అప్పటికీ శంకర్ మాటలు బుర్రకెక్కినట్టుగా చిరునవ్వుతో, అవునరా అన్నయ్య అంటూ మత్తుగా తల ఊపాడు. శంకర్ మాట రానట్టుగా మనోజ్ని చూస్తుండిపోయాడు. మనోజ్ కళ్ళు నిదానంగా మూతలు పడుతున్నాయి. తల నిండుగా ఎక్కిన ఆ మత్తు చేతిలో పూర్తిగా చిత్తైనట్టు అతని చెయ్యి పక్కకు వాలింది. ఆ వాలిన చేతిలోని గ్లాసు ఆ గదిలోని గ్లాసి నేలపై పడి ఠంగున శబ్దమైంది. ఆ శబ్దానికి శంకర్ ఉలిక్కిపడ్డాడు. పూర్తి మత్తులోకి జారిపోయి చలనం లేకుండా ఉన్న మనోజ్ని చూస్తూ ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళలేమనిపించి భార్య అశ్వినికి ఫోన్ చేసి ఈ రాత్రికి తమ్ముడు నేను ఇంటికి రావట్లేదని చెప్పాడు. ఫోన్ పెట్టేశాక శంకర్ కూడా మనోజ్ని చూస్తూ నిద్రలోకి జారిపోయాడు.